ఇది ఏ పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడడం సబబ్ కాదు అనిపిస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలనను అంతం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు చాలా మందికి వచ్చే మొట్టమొదటి అనుమానం మరి కొన్ని రోజుల ముందే 10-12 రోజుల ముందే ఎందుకని 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తారు అని చెప్పారు మరి ఈ లోపు ఏమీ మార్పు జరిగింది ఈ లోపు ఎందుకు మీ నిర్ణయం మారింది అని చాలా మంది నన్ను అడగొచ్చు కానీ సమయము గడిచే కొద్దీ కొన్ని నిర్ణయాలు బలపడుతూ ఉంటాయి ఏమి మారింది అంటే ఈ కొద్ది రోజుల్లోనే మనం చూసాం మేడిగడ్డ కుంగిపోయింది మేడిగడ్డ దస్కింది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద జోక్ అని కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఘోరంగా ఎగ్జిక్యూట్ చేశారు అని మళ్ళొక్కసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిజానికి కేసీఆర్ గారు అపర మేధావి అని 80,000 పుస్తకాలు నేను చదివి అవతల పడేశానని చెప్పాడు మరి వాటిలో ఇంజనీరింగ్ పుస్తకాలు ఉన్నాయో లేదో నాకు